మీరెవరు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన పని లేదు. మామూలుగానే ఎలక్షన్ల ముందు ఇట్లాంటివి నడుస్తూ ఉంటాయి. కాళో శ్రీనివాసులు ఎంపీగా పోతాడన్న నేను ఎక్కడికి పోను, రాయదుర్గం నడుచుకుంటా. అత్యంత వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడికి పంపించారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేంత వరకు మరో 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా రాయదుర్గంలోనే ఉంటా, మీతోనే ఉంటా. ఖచ్చితంగా మీ అందరి ఆదరాభిమానాలతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆగిపోయిన పనులను పూర్తి చేయడం